हाय फ्रेंड्स, నేను సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పిసి వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సిపియు మీద థర్మల్ పేస్ట్ ఎలా చేంజ్ చేయాలి అనేది చూపిస్తాను. సో అదంత పెద్ద కాంప్లికేటెడ్ అయితే ఏమీ కాదు. సో సిపియు మీద ఉన్న థర్మల్ పేస్ట్ క్లీన్ చేసి మనం చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ టాస్క్ అని అయితే అనుకోవచ్చు. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదు అనుకోండి, మదర్ బోర్డ్ డ్యామేజ్ అవడం ఇలాంటివి అయితే జరుగుతాయి. సో అన్ని మదర్ బోర్డ్స్ కి మీకు ఆల్మోస్ట్ సేమ్ ఫ్రెండ్స్ మనకి ప్రొసీజర్ అయితే ఏం మారదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం సిపియు ఫ్యాన్ హెడర్ ఏదైతే ఉందో ఆ సిపియు ఫ్యాన్ హెడర్ ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటది. సో అంతే ఫ్రెండ్స్, మనం జాగ్రత్తగా రొటేట్ చేసామనుకోండి మనకి ఫ్యాన్ అయితే ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది ఇలాగా. సో పాత థర్మల్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ థర్మల్ పేస్ట్ ని మనం ఇప్పుడు క్లీన్ చేయాల్సి ఉంటది. సో అది కూడా అంత పెద్ద ప్రొసీజర్ ఏమి కాదు, అంత పెద్ద కష్టమైన పని కూడా కాదు. ప్రస్తుతం నేను ప్రాసెసర్ మీద అయితే క్లీన్ చేసి చూపిస్తాను. సేమ్ అలాగే మీరు సిపియు ఫ్యాన్ మీద కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటది. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఫస్ట్ మనం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ని సిపియు మీద అయితే స్ప్రే చేద్దాం. యాక్చువల్ గా మనం సాకెట్ లో తీసేసి క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్, ఈజీగా ఉంటది. జస్ట్ మీరు ఇలా లిఫ్ట్ చేసి సో సిపియు ని జాగ్రత్తగా తీసి, సో ఇది ఫ్రెండ్స్ మనకి ప్రాసెసర్ అయితే. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఏమీ లేదు, క్లీన్ చేయడం కూడా అంత పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు. జస్ట్ కొద్దిగా మీరు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ స్ప్రే చేసి జాగ్రత్తగా ఒక సాఫ్ట్ క్లాత్ ఒకటి తీసుకుని కొద్దిగా ప్రెజర్ అప్లై చేసి తుడిచారనుకోండి, మీకు క్లీన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదిగో నేను సిపియుని అయితే క్లీన్ చేసాను, ప్రాసెసర్ మీద థర్మల్ పేస్ట్ మొత్తం రిమూవ్ చేసాను. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ ని మనం మదర్ బోర్డ్ లో అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ చేసి, ప్రాసెసర్ ఫ్యాన్ ను కూడా థర్మల్ పేస్ట్ ని అయితే క్లియర్ చేసాను, క్లీన్ చేసేసాను. సో ప్రాసెసర్ ఫ్యాన్ ను కూడా మనం మదర్ బోర్డ్ లో ఎలా ఉందో అలాగే ఇన్స్టాల్ చేద్దాం. నెక్స్ట్ హోల్స్ ఏమైతే ఉన్నాయో హోల్స్ వైపు సెట్ చేసి, సో నేను ఇన్స్టాల్ చేసేసి చూపిస్తాను మీకు. సో ప్రాసెసర్ అండ్ ప్రాసెసర్ ఫ్యాన్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిపియు ఫ్యాన్ హెడర్ లో, సో సిపియు ఫ్యాన్ కనెక్ట్ చేసేస్తే, సో మన ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రాసెసర్ కి సంబంధించి థర్మల్ పేస్ట్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో నా కంప్యూటర్స్ అన్న వాటి కాంపెనీస్ అన్న చాలా ఇష్టం. సో ఎటువంటి కంప్యూటర్స్ తయారు అవుతున్నాయి, ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ మన కంప్యూటర్ లోకి వస్తున్నాయి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.